ఏం పాట పాడేది అన్న? మొదటి పాట అరుణోదయలో. అరుణోదయలో రాయి కృష్ణన్న అరుణోదయ కళాకారుడు. రాయి కృష్ణన్న ఆ టీంను మొత్తం కోఆర్డినేషన్ చేస్తున్నాడు. అప్పుడప్పుడే వీళ్ళంతా ఎంటర్ అవుతుండ్రు. పుష్ప, నిర్మల, ఇంకా నిర్మల చాలా చిన్నది, పుష్పక్క, వీళ్ళంతా ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా అరుణోదయ జూనియర్ టీమ్గా ఉన్నటువంటి వాళ్ళు అప్పుడప్పుడు ఎంటర్ అవుతున్నటువంటి సందర్భాలు అవి. నేను అప్పుడు తిరుమలగిరిలో ఉండుకుంటూ స్కూల్కి వెళ్తున్నా. స్కూల్ ఎగ్గొట్టి వీళ్ళు ఎన్ని రోజులు ట్రైనింగ్ క్లాస్ పెట్టారు, అన్ని రోజులు రెడీ అయిపోతున్నా స్కూల్ కానీ పోతున్నా వచ్చి ఇలా కాడ కూర్చుంటున్నా. పోయేదేమో పాఠశాలకు, పాటలు పాఠశాల. అప్పట్లోనే నేను అద్భుతంగా పాటలు పాడేది. ఓ అరుణ పతాకమాం చేగొను మారేసయ్యు శ్రమ జీవుల కేతనమా నీకిదిగో రెడ్సయ్యు ఓ అరుణ పతాకమాం చేగొను మారేసయ్యు శ్రమ జీవుల కేతనమా నీకిదిగో రెడ్సయ్యు శ్రమ జీవుల కేతనమా నీకిదిగో రెడ్సయ్యు ఓ జీవుల కేతనమా నీకిదిగో రెడ్సయ్యు. ఈ పాటలు విమలక నోట ఆ సభలలో ఉన్నటువంటి వాళ్ళం. అయితే ఆ పాటలు వస్తున్నప్పుడు నేను మొదటిగా నన్ను గోసి కట్టించి కృష్ణన్న మొదటిసారి గోసి కట్టించి రాయి కృష్ణన్న ఇట్లా కట్టుకోవాలి ఇట్లా ఉండాలని మా చిన్న కామ్రేడ్ వచ్చిండు పాడతాడు ఇప్పుడు అని చెప్పి అంగడంతా ప్రదర్శన అంతా ఇప్పుడు ఎండ తలకాయ తిరుగుతుంది. కానీ పాట పాడాలి, పాట పాడాలని ఇష్టం ప్రేమ, కానీ ఖచ్చితంగా పాడాలని ప్రేమ. అప్పుడు బాగా ఈ పోలీసుల మీద గద్రన్న రాసిన పాట. ఏం పాట అది? అవును, నీకు నాకు తేడా లేదన్న పోలీస్ అన్న. పొట్టా కూటి కోసం కొడుకు పోలీసుల్ల పోయినాడు, పొట్టా కూటి కోసం కొడుకు పోలీసుల్ల పోయినాడు. ఎప్పుడొస్తాడో కొడుకు, యాడా ఉన్నాడో కొడుకు, ఎప్పుడొస్తాడో కొడుకు, యాడా ఉన్నాడో కొడుకు. ఈ పాటలన్నిటి కూడా అంబేద్కర్ నగరే పునాది. తిరుమలగిరిలో అంబేద్కర్ నగర్ అనే కాలనీ ఉంటుంది, అది దళితవాడ, మాదిగవాడ, మాలవాడ అన్ని కలిసి ఉంటాయి. ఈ దళితవాడలోనే ఈ డప్పు శబ్దం, ఈ పాటకు స్నేహం. ఇప్పుడు కమిటీ హాల్ ఇప్పటికీ ఉంది, అదే కమిటీ హాల్. కమ్యూనిటీ హాల్లోనే మేము ట్రైనింగ్ తీసుకున్నాం. ఆ ట్రైనింగ్లోనే వీళ్ళంతా వచ్చేవారు. అక్కడ కందుకూరి కొండన్న పెద్ద మనిషి ఇప్పటికి ఉన్నాడు. ఆయనను ఆయన జెండాను పట్టుకుంటారు కదా, పత్తపురం యాదగిరి గారు అని మా చిన్న తాత. ఆయన చాలా అద్భుతమైనటువంటి గాయకుడు, గంటల తర్వాత పాడతాడు పాటలు పాడతాడు. ఇప్పుడు మీ వారసత్వంగా పాటలు పాడడానికి నాన్న గాని ఆ ప్రాంతంలో దుస్సా రామ్మూర్తి అనేటువంటి ఓ పెద్ద మనిషి, వీళ్ళంతా కూడా ఈ విప్లవ భావాలు ఉన్నటువంటి మనసులో కళ పోగు చేసేది. అంటే అప్పటికే నాలో ఉన్న చిన్న టాలెంట్ను గుర్తించినటువంటి వాళ్ళు, బాగా పాడతాడు 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 గుర్తించినటువంటి వాళ్ళు, వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని నేను వీళ్ళకి అటాచ్ అయ్యి వీళ్ళకి అటాచ్ కాగానే ఎమ్మటే రిధమ్ మీద ఎప్పుడైతే పాడుతున్నాడు, ఇంత ఇంత బాగా పాడుతుండు, ఈ తమ్ముడు వదిలిపెట్టద్దు విన్నీ అని చెప్పి నాకు గోజు కలిగించేసి చలో అంగడంతా తిప్పుతారు, సభ అంతా తిప్పుతారు. ఏ చిన్న చిన్న గద్దరు, చిన్న గద్దరు, చిన్న కామ్రేడు, చిన్న కామ్రేడు, అప్పుడే గద్దరు గద్దరు అయిపోయింది, నామకరణం అయిపోయింది. వేస్తూనే ఉన్న అప్పటికి అప్పుడు పాడుతున్నాడు. పొట్టాకూటి కోసం కొడుకు పోలీసుల్ల పోయినాడు, పొట్టాకూటి కోసం కొడుకు పోలీసుల్ల పోయినాడు. ఎప్పుడొస్తాడో కొడుకు, యాడా తిన్నాడో కొడుకు, ఎప్పుడొస్తాడో కొడుకు, యాడా తిన్నాడో కొడుకు, యాడా ఉన్నాడో కొడుకు, ఎప్పుడొస్తాడో కొడుకు, యాడా ఉన్నాడో కొడుకు, ఎప్పుడొస్తాడో ఆరడుగుల ఎత్తులోడు, భీమిని లాంటి రెక్కలోడు, లాంగు జంపు వై జంపు, రాత పూత పరీక్షల్ల యవనికి రని ర్యాంకు వచ్చెం, అర్ధకరం భూమి అమ్మి ఆఫీసరు చేతులో పెడితెం, అపార్ట్మెంటు ఆర్డర్ ఇచ్చి తుపాకీ చేతులో పెట్టినారు. ఎప్పుడొస్తాడో కొడుకు, యాడా ఉన్నాడో కొడుకు, ఎప్పుడొస్తాడో కొడుకు, యాడా ఉన్నాడో కొడుకు. ఈ పాట తిరుమలగిరి సంతల పాడిన, వేల మంది జెండాలు పట్టుకొని ర్యాలీలు తీసుకుంటా రైతు కూలి సంఘం కార్యకర్తలు, అరుణోదయ, పీడిఎస్యు,
అదొక మహాసముద్రం. రామరావును వచ్చిండు ఆ సభకు, యమా యమీలు ఆ వేదిక ఎక్కిండ్రు, యమా యమీలు ఆ వేదిక ఎక్కిండ్రు. ఈ చిన్నోన్ని ఆడ బాడిపించిండ్రు, స్టేజ్ మీద కూడా అవకాశం ఇచ్చిండ్రు, స్టేజ్ మీద కూడా పాడిన తర్వాత కూర్చున్న వీళ్ళు వీళ్ళు పాడుతుంటే నేను వినాలిగా చూడాలి కదా, అట్ట దగ్గర ఉండి చూసినటువంటి. ఈ అరుణోదయ సాంస్కృతిక ఉద్యమంలో మీకు చాలా పెనవేసుకపోయినటువంటి ఇది ఉంది. అయితే అరుణోదయ సాంస్కృతిక ఉద్యమంలో బాగా స్వాములైనటువంటి కవులు కళాకారులు ఎప్పుడైనా మరణించినప్పుడు కానీ, వాళ్ళ పార్టీలో తిరిగిన సందర్భంలో ఎన్కౌంటర్ అయినప్పుడు కానీ మీకు బాధ వేసిందా? ప్రజా కవులే కాదు, ఎన్కౌంటర్లో చనిపోయిన అమరవీరులను కూడా గుర్తిస్తూ మేము పాడినాం. ఓకే, నేను రాశాను, పాడాను స్వయంగా. నేను రాసినటువంటి పాటలు విమలక్కతో పాడించాను, ఇది మీ గొంతుతో పాడితే బాగుంటుంది కానీ, నేను నా చేత అనేక మంది మిత్రన్న రాసిన పాటలు కానీ, అనేక మంది ప్రజాకవులు రాసిన పాటలు కూడా నేను పాడినాను. బైరాగ్య ఎన్కౌంటర్ మీద రాశారా మీరు పాటలు? ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి అనేక మంది అమరవీరుల మీద కూడా. గలగల పారేటి ఏరులా, అల్లుకుండు సర్దారన్న తీగల, గలగల పారేటి ఏరులా, అల్లుకుండు సర్దారన్న తీగల, పూసేటి పువ్వులా ముసి ముసి నవ్వులా, పూసేటి పువ్వులా ముసి ముసి నవ్వులా, జిమ్మిన విప్లవాల క్రాంతిలా, వెన్నెలొలె వెలిగెన్నె మా కన్నులా, గలగల అల్లుకుండు సర్దారన్న తీగల, అల్లుకుండు సర్దారన్న తీగల. ఇంత అరుణోదయలో పెనవేసుకుని పోయిన సోమన్న అరుణోదయని విడిసి మరొక సాంస్కృతిక రంగంలో సాంస్కృతికంగా బయటికి పోవడానికి కారణం ఏంటి? నేను ఎప్పుడూ ఎవరిని వదిలిపెట్టలే, బాగుర్తు పెట్టుకోండి. కాలం ఎలా పరిష్కారం చూస్తే అలా వెళ్ళిపోయాను తప్ప, నేను ఎప్పుడు స్పెసిఫిక్ ఇప్పుడు అన్న యశ్పాల్ అన్నను నేను వదిలిపెట్టుకోవాలి అని నేను ఎప్పుడు అనుకోను. ఓకే, జరిగిన పరిస్థితుల దృష్ట్యా, జరిగిన పరిణామాల దృష్ట్యా, శాంతి చర్చలు వచ్చినాయి, సడన్ నిర్బంధం వచ్చేసింది. చర్చలు వచ్చినప్పుడు చాలా ఫ్రీడమ్ వచ్చి హ్యాపీగా ఉన్నాం, తిరిగినాం. చర్చలు ఎప్పుడైతే వచ్చినాయో, చర్చలు ఫెయిల్యూర్ అయినాయో, నిర్బంధం స్టార్ట్ అయింది. నిర్బంధం స్టార్ట్ అయినప్పుడు వేట మొదలైంది. వేట మొదలైనప్పుడు తిరుమలగిరి, అంబేద్కర్ నగర్, కేరపడ్రస్ ఎక్కడ ఉంటాడు రా పలానా, ఎప్పుడు సోమన గారు అంటే అంబేద్కర్ నగర్లో ఉంటాడు. యాస్ తీసుకపోయి కోడితే ఒకే ఏకకాలంలో తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో కేసు, అరవపల్లి పిఎస్లో కేసు, సూర్యాపేట పిఎస్లో కేసు, కొడకండ్ల పిఎస్లో కేసు, ఊపిరి ఆడకుండా చుట్టూ 4 పోలీస్ స్టేషన్ల కేసులు పెట్టేసేసి ఎటు కదలకుండా బంధించేశారు. ఎటు తిరగలేని పరిస్థితిలో ఉన్నాం. ఎవరు ఏ పార్టీ నాయకుడు ఎవరు, ఆ రోజున్న పరిస్థితి, ఆ రోజున్న నిర్బంధ కాలం, వాళ్ళు వాళ్ళ ఆత్మరక్షణ కోసం వాళ్ళు బతకడమే మా కష్టం కనుక.